still walk beside me. Still you walk beside me. Don't walk in front of me. Don't walk in front of me. Don't walk behind me. Don't walk behind me. Still walk beside me. Still you walk beside me. నేను మీకు ఒక ఆదర్శాన్ని అందించే కోసం కూడాను నేను ముందు నిలిచలేదు. I am not standing ahead of you in order to hold myself as an ideal. లేక మిమ్మల్ని లీడ్ చేయడానికి నేను వెనక నిలచడం లేదు. And I am not allowing you to lead me. I am not standing behind also. నాతో సమానంగా మీరు నడచండి. I am taking you as my equals. You walk along with me. ఇది నేను కోరే. This is what Swami wants. ఎందుకంటే in front of గా మీరు ఉండకూడదు. In front of me ఉంటే నేను ఫాలో చేయను. You don't stand in front of me. I am not prepared to follow you. లేక behind me అంటే నేను మిమ్మల్ని లీడ్ చేయను. You don't stand behind Swami also. Swami is not prepared to lead that way. కారణం ఏమిటి? What is the reason? అనగా ఆత్మ సమత్వం అయినటువంటి. There is equality between Atma in one. I and you are one. The reason is I and you are one. Kalpa still beside me. Therefore, you stand still and walk besides me. ఈ విధంగా ఉండినప్పుడే సమత్వంగా దీన్ని అభివృద్ధి పరచడానికి వీలవుతుంది. ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ లైక్ దిస్ యూ కెన్ డెవలప్ ఈక్వాలిటీ అండ్ సమత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. యోగం సమత్వం అని. యూ హ్యావ్ టు డెవలప్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ బికాస్ దట్ ఈస్ యోగ. సమత్వం యోగం ఉచ్యతే. ఇది మన భారతీయ మానవుని యొక్క విలువలు. ది ఇంపార్టెంట్ వాల్యూస్ ఆఫ్ భారతీయస్ ఆర్ దట్ సమత్వం యోగం. అందరి ఎందుకు ఆత్మ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. వీ హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆత్మ ఈజ్ రెసిడెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్. ఈనాడు వైజ్ఞానికులంతా కూడా కావలసినన్ని ఎన్నో కంప్యూటర్స్ అంతా అభివృద్ధి పరుస్తున్నారు. ది సైంటిస్ట్ ఆఫ్ టుడే ఆర్ డిస్కవరింగ్ క్వైట్ ఎ ఫ్యూ కంప్యూటర్స్. ఈ కంప్యూటర్ యొక్క చిత్ర విచిత్రాన్ని గుర్తించడానికి సాధ్యం కానట్టుదే ఉన్నది. ఇట్ ఈస్ rather difficult to find out all the implications of these computers. ఈ కంప్యూటర్స్ ను చాలా గొప్పదిగా మనం భావిస్తున్నాం. We are considering computers to be very great. ఈ కంప్యూటర్ యొక్క నిర్మాత ఎవరు? Who has built this computer? వీడు మానవుడే. It is man who has built it. ఒక డైమండ్ కు గొప్ప విలువనిస్తున్నాడు ఈనాడు మానవుడు. Man of today is giving a lot of importance to diamond. కానీ ఈనాడు డైమండ్ కు విలువ ఇవ్వడానికి కానీ దానికి విలువ ఇచ్చినటువంటి మానవుడికి విలువ లేదు. Today what is happening is diamond is having its own value, but the man who has given so much of value to the diamond, he is losing the value. అదే రీతిగా కంప్యూటర్ నిర్మాణం చేశాడు మానవుడు. Similarly, man has built a computer. కానీ మానవుడు కూడా ఒక కంప్యూటర్ ఉందా? But does man have as much value as computer has? కంప్యూటర్ కి ఏమైనా మానవుడు ఒక ప్రశ్న వేస్తే జవాబు చెప్తుందా? When man puts a question to the computer, can it give an answer? చెప్పటం లేదు. No, it is not able to give. కానీ దాన్ని అడ్జస్ట్ చేసినటువంటి ఒక విధానమును పురస్కరించుకొని రిజల్ట్ మాత్రం అందిస్తుండాలి. బట్ ఇఫ్ ఇట్ హస్ బీన్ అడ్జస్టెడ్ టు ఎ పర్టిక్యులర్ మెథడ్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గివ్ ది రిప్లై. అది ఇంకొక రకంగా మనం అడ్జస్ట్ చేస్తే అది ఇంకొక రకమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది. ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ దట్ ఈస్ మేడ్. కానీ స్టీరింగ్ మనిషిలో ఉంటుండాలి. Who is having this control? Men are more valuable than all the wealth of the world. దీని సత్యంగా మనం గుర్తించాలి. We have to recognize this truth that men are more valuable. Only men can make people great and strong. It is only men who can make people great and strong. కనుక ఈ మనిషి యొక్క విలువను మనం గుర్తించుకోవటం లేదు. కంప్యూటర్ విలువలు ఇంకా ఏమేమో విలువలు మనం గుర్తించుకుంటున్నాము. ఇది కేవలము మన యొక్క బలహీనతలే. We have not been able to recognize the value of man. We are able to recognize the value of everything else like computers. This is the biggest place of man. నీ విలువను నీవు గుర్తించుకో. In the first place, you recognize your own value. నీ వాల్యూ నీవు గుర్తించుకుంటే ఇంతకంటే ఇంక గొప్పగా మనం నేర్చుకోవాల్సింది లేదు. Once you recognize your own value, there is nothing much more to learn. ఒక వ్యవహార నిమిత్తమై ఈ విద్యలంతా మనకు అవసరమే. But for carrying on the worldly activity, all these types of education, కానీ ఈ వరల్డ్ యాక్టివిటీస్ లో మన యొక్క వాల్యూని కూడా దాన్ని ఇమిట్ చాలి.
యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ యువర్ ఓన్ వాల్యూ వెన్ యు ఆర్ క్యారింగ్ ఆన్ వరల్డ్లీ యాక్టివిటీ. కనుక మన మొట్టమొదట మనము మానవత్వంలో ఉండేటువంటి విశిష్టమైనటువంటి విలువలను అభివృద్ధి పరచుకొని మన క్వాలిటీస్, ఇంతేకాకుండా కొన్ని రకమైనటువంటి యొక్క భవిష్యత్తు కూడా ఆదర్శవంతంగా మనం నిరూపించాలి. Therefore, in the very first place, you have to develop the values of man. And then keeping in view the future, you have to just carry on. Management lo kaani, statistics lo kaani, meeru kevalamu quantity ni maatram meeru teesukokandi. Quality ni kuda meeru gattiga vicharinchandi. Therefore, you will have to just see that whenever you are thinking of management or statistics, quantity alone should not be considered. You have to consider quality also. ఈ మేనేజ్మెంట్ అధ్యాపకులు కూడాను కొన్ని రకమైనటువంటి కేవలం స్పీచ్లు ఇవ్వటం మాత్రమే కాకుండా వాళ్ళకి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు తెట్టడమే కాకుండా అప్పుడప్పుడు గ్రూప్స్గా పెట్టి డిస్కస్ చేయాలి. ద మేనేజ్మెంట్ టీచర్స్ అండ్ ద ఫ్యాకల్టీ ఆల్సో షుడ్ నాట్ మియర్లీ గివ్ లెక్చర్స్ ఫ్రమ్ ద బుక్స్. దే షుడ్ అరేంజ్, ఆర్గనైజ్ గ్రూప్ డిస్కషన్ అండ్ అలౌ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. గ్రంథం లోపల విదేశీయుల యొక్క కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని కొటేషన్స్ మనం అనేవి అందిస్తున్నాము, అది అందించకూడదు. మన భారతదేశం సంబంధించినటువంటి కొటేషన్స్, ఎగ్జాంపుల్స్ అందించాలి. ఇట్ ఈస్ నాట్ మెయిన్లీ దాట్ వెన్ ఎవర్ యూఆర్ టీచింగ్ మేనేజ్మెంట్ వీ హ్యావ్ బీన్ ఇల్లస్ట్రేటింగ్ ది ఎగ్జాంపుల్స్ గివెన్ రిలవెంట్ టు ది అదర్ కంట్రీస్. ఎవరు దీన్ని మనం పట్టుకుని ఆశ్రయించవలసిన అవసరం ఏమొచ్చింది? వై షుడ్ వీ టేక్ ఎగ్జాంపుల్స్ విచ్ ఆర్ నాట్ రిలవెంట్ టు అస్, విచ్ ఆర్ రిలవెంట్ ఫారిన్ కంట్రీస్? మన హృదయంతో మనం చూస్తాం. We have to see with our own eyes through our own heart. Mana brainto manam anubhavistam. We have to think in with our own brain and experience. Mana manastho manam anandistam. We have to enjoy with our own mind. Ante gaani inkokaru hrudayanni manam pettukoni chudagoddu. We should not look at things with others' heart. Tadwara chaala pramadam erpadutundi. There will be a great danger on account of such kind of wrong action. Ivu ippudu oka sarap kudanu oka kattedaru unnai. Sarav has a spectacles. Ajay Naidu ki addaru unnai. Ajay Naidu also has spectacles. Kaani iddari vi addaledu okaru poru marchunte kallu paadipothayi. Just because they are pairs of spectacles, if they are exchanged, then they can spoil the eyesight. Kanuka evarevari eyes ki ye vidhamaina power undo daniki ainatundi vaalle upayog pettali. The spectacles used must depend upon the power of that. అదే విధంగా మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విలువల్ని మనం భారతీయం తీసుకోవాలి. సిమిలర్లీ వి హావ్ టు టేక్ ఓన్లీ ది ఇండియన్ వాల్యూస్ వెనెవర్ వి ఆర్ భారతదేశంలో మన వ్యాపారాలు ప్రారంభించడము, అమెరికా దేశం యొక్క దీన్ని అంతా అనుసరించడము, ఈ విధంగా ఉండటం వల్ల రియాక్షన్లు బయలుదేరుతుంది. ఫర్ ది బిజినెస్ స్టార్టెడ్ ఇన్ ఇండియా వీ కెనాట్ అప్లై ది థింగ్స్ అప్లికబుల్ టు అమెరికా, దెన్ వి రియాక్షన్ అండ్ దట్ వుడ్ నాట్ బి ప్రొడక్షన్. కానీ బీట్ ప్రొడక్షన్, స్టాటిస్టిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ అకౌంట్స్ కానీ, అకౌంట్స్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ మేనేజ్మెంట్ ఎన్వైర్న్మెంట్ కానీ, ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఈ దేశం యొక్క విలువను మీరు ఆశ్రయించి పనిచేయాలి. వెన్ యూ అండర్టేక్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ విత్ రెఫరెన్స్ టు అవర్ ఓన్ కంట్రీ. మాత్రం మీరు నిరంతరము జ్ఞప్తి అందించుకోవాలి. This has to be kept in view constantly. Edo oka paradesamulo paradesam paradesam povadam ante nee paradesigane tayar avtavu, paradesaniga beggar ani artham. You are only interested in going to foreign countries, you tend to become only a beggar. Foreigners kuda ante vaada desane vaallu anusarinchali, mana bharat desane vaallu anusarinchakoddu. Similarly, foreigners also could follow things relevant to them. They need not to be anusarinchavalsindi okkati maatrame, adi aadhyatmikam. But all people should take shelter and take deen yavarki limit ledu, anantamainatundi resort to one thing, and that is spirituality. Spirituality is not peculiar to one values ethos and cheppi pettinatundi for samayamlo deeniki sambandhinchatundi manu avritti parchukovali. So when you are studying Indian ethos and values, you have to study things which are relevant only to India. Kanuka mana yokka samasthayandu అనగా మన ఇన్స్టిట్యూట్లో ఈ విధమైనటువంటి యొక్క ఇండియన్ ఎథాస్ అండ్ వాల్యూస్ అనేటువంటి దాన్ని ప్రధాన లక్ష్యంలో పెట్టుకొని ఎక్కడ పోయినప్పటికీ ఈ బిజినెస్ రంగం నందు చాలా వరకు మన పిల్లలు తీర్చిదిద్ది ఈ వ్యాపార రంగాన్ని పరిశుద్ధమైనటువంటిగా కూడాను అభివృద్ధి గావించాలని నేను ఆశిస్తున్నాను. స్వామి విషస్ దాట్ స్టూడెంట్స్ హూ గో అవుట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఎంబీఏ హియర్ అండ్ టేక్ అప్
different professions of management in different units. They have to cleanse the existing dirt in the business with the, on the basis of the ethos and values which are learned here and which are practiced. Aarthika samasyalanu aarthika vishayanni chakaga shastranni lokani nirupinchinatundi vaaru evaru bharatadeshamlo evarikaina telusna? Does anyone of you know the one great economist who may be considered as economist from India, who may be considered as a very famous one? ఎవరు? ఇంకెవరైనా? చాణుక్య. ద రియల్ వన్ ఇస్ చాణుక్య. మన శాస్త్రవేత్తల లోపల మొట్టమొదటి దేశానికి ఆర్థిక సమస్యలను చక్కగా ఒక నిర్మాణం కల్పించి అందరికి ఆదర్శవంతాన్ని అందించేటువంటి చాణుక్యుడు. ఇట్ ఈస్ చాణుక్య హూ మే బి కన్సిడర్డ్ యాస్ ఎ వెరీ గ్రేట్ మన భారతదేశంలో ఆర్థిక సమస్యను అభివృద్ధి పరిచినటువంటి వాడు, ఆర్థిక విధానంలో ఆదర్శాన్ని నిరూపించిన వాడు ఎవరంటే విదేశీయుని పేరు చెప్తాడు మన అబ్బాయి. యు హావ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్ యాస్ హౌ అవర్ ఓన్ స్టూడెంట్స్ వెన్ ఏ క్వశ్చన్ ఇస్ ఆస్క్డ్ యు కెన్ మెన్షన్ వన్ ఫేమస్ ఎకానమిస్ట్ ఆఫ్ ఇండియా, దే ఆర్ మెన్షనింగ్ వన్ ఇస్ మెన్షనింగ్ సమ్ ఫారినర్స్ నేమ్. కాదు కాదు, చాణక్యుడు మన భారతదేశానికి. ఇట్ ఇస్ చాణక్య హూ ఇస్ అన్ అవుట్ స్టాండింగ్ ఎకానమిస్ట్. ఇప్పుడు చాణక్య నీతులు ఎక్కడా కనిపించడం లేదు. బట్ ది పాలసీస్ ఆఫ్ చాణక్య ఆర్ నాట్ బీయింగ్ ఫాలోడ్ టుడే. కంపెనీ అవినీతిలు అధికమైపోతూ వస్తున్నాయి. ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ ఇమ్మొరాలిటీ ఇస్ గ్రోయింగ్. చాణక్యుడి నీతులను గురించి నెక్స్ట్ సండే మనం మాట్లాడుకుందాం. అబౌట్ చాణక్య నీతి విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సండే. కూర్చోండి. ఆరోగ్యాన్ని చూసుకోండి అన్నాను. An apple a day keeps the doctor away.